wakeupindia.tv ప్రేక్షకులకు నమస్కారం. పాకిస్తాన్లోని హిందువులకు ఆశాకిరణమవుతున్న ఒక మహమ్మదీయ మౌల్వి పాకిస్తాన్లోని సింధు ప్రాంతానికి చెందిన ముఫ్తీ ఫజల్ హమ్దార్డ్ అన్న మసీద్ మౌల్వీకి ఖురాన్తో ఇతర మతాలకు చెందిన గ్రంథాలను పోల్చి చూద్దాం అన్న ఆలోచన మొదలైంది. దాని ఫలితంగా ఆయన చేసిన అధ్యయనంలో హిందూ మత గ్రంథాల మీద అతనికి ఆకర్షణ మొదలైంది. ఈ క్రమంలో అతను హిందువుల పట్ల కాస్తంత సానుకూలంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కరోనా సమయంలో పాకిస్తాన్లోని హిందువులకు రేషన్ ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించిన సందర్భంలో అతను హిందువుల తరపున పోరాడి హిందువులకు రేషన్ ఇప్పించడం జరిగింది. అది భారత్ పాకిస్తాన్ విభజనకు ముందు పాకిస్తాన్ కూడా భారత్లో అంతర్భాగమే. నేటికీ పాకిస్తాన్లో హిందూ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఉదాహరణకు చెప్పాలంటే హింగులాదేవి ఆలయం, ఆనాటి ప్రహ్లాదపురి నేటి ముల్తాన్లోని నరసింహాలయం, సూర్యదేవాలయం, లాహోర్లోని వాల్మీకి దేవాలయం, ఓమర్కోట్లోని శివాలయం, కరాచీలోని స్వామినారాయణ్ మందిరం, కటాస్ రాజ్ మందిర్, పీఓకేలోని శారదాపీఠం వంటి కొన్ని హిందూ దేవాలయాలు హిందూ తీర్థక్షేత్రాలుగా పాకిస్తాన్లో నేటికీ విరాజిల్లుతున్నాయి. ఏ భారతీయ హిందువు అయినా తనను సంప్రదిస్తే పాకిస్తాన్లో ఉన్న అన్ని హైందవ తీర్థక్షేత్రాలను సందర్శింపజేసి వాటి ప్రసాదాలను ఇప్పించి వారిని తిరిగి సురక్షితంగా వాఘా సరిహద్దు వద్ద విడిచిపెట్టడం జరుగుతుంది అని ముఫ్తీ ఫజల్ హమ్దార్డ్ చెప్తున్నారు. గంజాయి వనంలో తులసి మొక్కగా పరిమళాలను విరజల్లుతున్న ఇతనిని మనం అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇతను చేస్తున్న చేయుచున్న ఇంకొక పని అక్కడి హిందువులకు నిత్యం అవసరమయ్యే పూజా గ్రంథాలను తన ముద్రణాలయంలో ఉర్దూ లిపిలో ముద్రించి వితరణ చేయుచున్నాడు. మన భారతీయ హైందవ సంఘాలు ఇతనిని సన్మానించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది జరుగుతుందని ఆశిద్దాం. ముఫ్తీ ఫజల్ హమ్దార్డ్ గారి పాకిస్తాన్ ఫోన్ నెంబర్ +9234022920 పాకిస్తాన్లోని హిందూ ఆలయాలను సందర్శించాలనుకునే భారతీయులు మేము చూపిస్తున్నాం ముఫ్తీ ఫజల్ హమ్దార్డ్ గారి ఫోన్ నెంబరుకు ఫోను చేస్తే ఆయన మిమ్మల్ని వాఘా సరిహద్దు వద్ద రిసీవ్ చేసుకుని పాకిస్తాన్లోని హిందూ ఆలయాలను సందర్శింపజేసి తిరిగి సురక్షితంగా మిమ్మలను వాఘా సరిహద్దు వద్ద వదిలిపెట్టడం జరుగుతుంది. హిందువులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచవలసిందిగా కోరుచున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్, నమస్తే.